హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు గార్డెన్ వీడియో చేయబోతున్నానండి ఇది వచ్చేసి వర్షాకాలంలో మనకు ఒక ప్రాబ్లం అయితే మెయిన్గా మనం ఫేస్ చేస్తూ ఉంటాము అదేంటంటే చెట్లు మనం ఇట్లా గోడ దగ్గర అన్నీ అరేంజ్ చేసుకుంటాం కదా అక్కడ మనం వర్షం పడ్డప్పుడు చుక్కలకి ఆ రెయిన్ డ్రాప్స్కి మట్టి అంతా చిల్లి గోడల పైన పడుతుంది ఆ చుట్టుపక్కల ఉన్న గో ఐటమ్స్ మీద కానీ కింద ఫ్లోర్ మీద పడుతుంది మనకు చాలా పని ఎక్కువ అవుతుంది కదా సో అలా కాకుండా ఉండాలంటే ఈ ట్యూబ్స్ ఫాలో చేయండి ఇక్కడ నేను టటిల్ వైన్ చూసారా మధ్యలో మనీ ప్లాంట్ పెట్టాను ఇక్కడ ఏమో ఇంక వేరే చెట్టు అండి ఇదైతే ఆ మనీ ప్లాంట్ చుట్టూ నేను ఇలా టటిల్ వైన్ పెట్టడం వల్ల మొత్తం అది గుబూరుగా పెరుగుతుంది సో వాటర్ పడ్డా కానీ దాని మీదనే పడుతుంది కాబట్టి మట్టి చిల్లకుండా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ రాళ్ళు చూసారా స్టోన్స్ ఇవి మామూలుగా ఇలాంటివి పెబుల్ స్టోన్స్ అని ఇలా డెకరేషన్కి మనం యూజ్ చేస్తారు మామూలుగా గార్డెనింగ్ చేసేవాళ్ళు కానీ అవి కాస్ట్లీ ఉంటాయి అలా కాకుండా మనకి చాలా తక్కువలో కావాలి అంటే ఇవి కన్స్ట్రక్షన్ పర్పస్లో యూజ్ చేసే కంకర ఉంటుంది కదా ఆ కంకర్రాలు నేను తీసుకొచ్చి మనకి వాల్కి కానీ డోర్లకి కానీ వేసే పెయింట్లు ఉంటాయి కదా మన గడపలకు పెట్టుకునే రంగులు అవి నేను మిగిలిపోతే అందులో కొంచెం టర్పెంటాయిల్ వేసేసి ఇవి ముంచేసాను అనమాట రాళ్ళు తీసుకొచ్చి అవి ముంచి ఎండలో ఎండ పెట్టేశాను ఒక టూ త్రీ కలర్స్ ఈ విధంగా చేశాను సో ఇవి ఎండ తర్వాత మనకి ఇలా కలర్ఫుల్ గా మారాయి ఈ విధంగా నేను చెట్టు మొదట కొన్ని వీటికి ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట సో మనకి ఖర్చు లేకుండా చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు వర్షం పడ్డ మనకి చిల్లదు ఇంకా కొంచెం ఇది ట్యాంగిల్ హార్ట్ అన్నమాట చెట్టు ఈ ట్యాంగిల్ హార్ట్ కూడా ఈ విధంగా పెట్టినా కూడా మనకి మనకి చెట్టు మట్టి అనేది కనిపించకుండా ఉంటుంది చిల్లకుండా ఉంటుంది సో ఇలా టర్ట్ ఇలాగా ట్యాంగిల్ హార్ట్ కానీ ఇలా స్టోన్స్తో కానీ మనం డెకరేట్ చేసుకుంటే మనకి పని తక్కువ అవుతుందన్నమాట వర్షం పడ్డప్పుడు సో ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సఫెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్